పెంపుడు కొడుకు ఒక గ్రామం చివరన అడవికి దగ్గరగా కుటీరం వేసుకొని ఒక వయస్సు మళ్ళిన స్త్రీ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది ఆమె రోజూ అడవికి వెళ్ళి మోదుగా ఆకులు చీపురు పుల్లలు తెచ్చేది మోదుగ ఆకులతో విస్తళ్ళు కుట్టేది చీపురు పుల్లలతో చీపురు కట్టలు కట్టేది ఆమె అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది ఒక్కొక్కసారి ఎండు పుల్లలు ఏరుకొని వచ్చేది ఆమె కొడుకు వట్టి అప్రయోజకుడు తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు సోమరిపోతులా తిరిగేవాడు తల్లి వాణ్ణి లక్ష్య పెట్టడం మానేసింది వాడు కూడా తల్లితో విసిగి ఎటో వెళ్ళిపోయాడు ఆమెకు క్రమంగా శక్తి తగ్గిపోతున్నది ఒకనాడు అడవిలో పుల్లలు ఏరుతూ ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన వృద్ధురాల్ని చూశాడు వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటి మడుగు నుంచి తామరాకుతో నీరు తెచ్చి వృద్ధురాలి ముఖాన చల్లి కొద్దిసేపటికల్లా స్పృహ తెప్పించాడు వృద్ధురాలు లేచి కూర్చొని ఎవరు నాయనా నువ్వు అని అడిగింది తల్లి నేను దిక్కులేని ఒంటరిగాణ్ణి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు ఎక్కడన్నా ఎవరన్నా నన్ను చూసుకుంటారేమోనని ఊళ్ళ వెంబడి తిరుగుతున్నాను అని ఆ యువకుడన్నాడు వృద్ధురాలు లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికెత్తుకోబోయింది యువకుడు ఆమెను వారించి మూట తన నెత్తికి ఎత్తుకొని పదమ్మ దీనిని నేను మీ ఇంటి దాకా తెస్తాను అని అన్నాడు ఇంటికి వెళ్ళాక వృద్ధురాలు అతనితో నాయన నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండు అందువల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు అని అన్నది వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు వృద్ధురాలి వెంటనే ఉండి ఆమెను ఏ పని చెయ్యనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుకుగా చేస్తూ అక్కడే ఉండిపోయాడు వృద్ధురాలు ఇప్పుడు మోదుగాకుల కోసమో మూలికల కోసమో మాత్రమే అడవిలోకి అప్పుడప్పుడు వెళ్తున్నది మిగతా పనులన్నీ ఆ యువకుడే చేస్తున్నాడు ఇద్దరూ తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు ఖర్చుకు పోగా డబ్బు మిగులుతున్నది వృద్ధురాలి కొడుకు ఒకనాడు ఎక్కడ నుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు ఇంటి పరిస్థితి బాగైందని గ్రహించాడు తల్లిని డబ్బు కోసం పీడించాడు తల్లి చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నది వృద్ధురాలి అసలి కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు కొత్తవాణ్ణి ఏ విధంగానన్నా భయపెట్టి ఇంటి నుంచి పంపేస్తే తల్లి తనని ఆదరిస్తుందని వాడి నమ్మకం పిల్లలిద్దరూ ఇంట్లో లేని సమయంలో వృద్ధురాలు డబ్బంతా మూటగట్టి రహస్యంగా ఒక చోట దాచి ఇంట్లో ఉన్న వస్తువులు చిందర వందరగా పారేసి కుయ్యో మొర్రో అని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో వృద్ధురాలి అసలి కొడుకు వచ్చాడు ఇంట్లో దొంగలు పడ్డారని వృద్ధురాలు చెప్పింది నువ్వు వట్టి పాపిష్టిదానివి డబ్బు నాకివ్వమంటే ఇచ్చావు కావు నీకు తగిన శాస్తే జరిగింది నీ మొహం చూస్తేనే మహాపాపం ఇకపై నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అంటూ వృద్ధురాలి అసలు కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోకముందే వృద్ధురాలి పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు తర్వాత వాడు వృద్ధురాల్ని ఓదార్చుతూ ఏడవకమ్మ ఆ డబ్బు పోతే పోయింది మనం సంపాదించిన డబ్బే కదా మళ్ళీ కష్టపడి సంపాదిద్దాం అని అన్నాడు నాయన డబ్బు ఎక్కడికి పోలేదు ఆ విధవ వెళ్ళిపోయాడు దీంతో వాడి పీడ విరగడైంది డబ్బు భద్రంగానే ఉన్నది అంటూ వృద్ధురాలు దాచిన చోట నుంచి డబ్బు మూట బయటికి తీసింది సంతోషంగా తర్వాత ఆ యువకుడు కష్టపడి పనిచేసి తన పెంపుడు తల్లిని బాగా చూసుకున్నాడు